రంగులో పుట్టాను కాబట్టి నాకు పుట్టబోయే వాళ్ళు కూడా అలాగే పుడతారు. అమ్మను కోల్పోయిన ఆడపిల్ల, మీ నీడలో ఆనందంగా ఉండాలని చెప్పలేకపోయాను. మిమ్మల్ని దూరం చేసుకుంటే నా కూతురికి దేవుడు లాంటి భర్త దొరకడు కదా. రంగు నచ్చినందుకు అమ్మ కోడలు నచ్చలేదు. రేపు ఆ కోడలు బిడ్డల్ని కూడా ఇవ్వలేదని తెలిసిందంటే దీపతే నేరం అన్నట్టు మాట్లాడుతుంది. కానీ అందుకు కారణం నేనని ఎవరికీ తెలీదు. అప్పుడు దీపకి మరిన్ని కష్టాలు మొదలవుతాయి. దీప విషయంలో ఒక ప్రేక్షకుడిని అయిపోయానే తప్ప తన బాధలకి పరిష్కారాన్ని కాలేకపోతున్నాను. ఆయన స్నానం చేయడానికి గీజర్ ఆన్ చేయాలి. ఇంకా రాలేదేంటినా?